మీరు నిద్రపోతున్న సమయంలో కూడా డబ్బు సంపాదించే మార్గాన్ని తయారు చేసుకోకపోతే మరణించే వరకు కూడా కష్టపడవలసి ఉంటుంది. ఇది చెప్పింది ప్రపంచంలోనే గొప్ప ఇన్వెస్టర్ అయినటువంటి వారన్ బఫెట్. కాబట్టి అలా నిద్రపోతున్న సమయంలో కూడా డబ్బు సంపాదించే మార్గాన్ని క్రియేట్ చేసుకోవాలంటే మనం డబ్బుని ఏదో ఒక రంగంలో పెట్టుబడి పెట్టవలసి ఉంటుంది. పెట్టుబడి పెట్టడానికి రియల్ ఎస్టేట్, గోల్డ్, స్టాక్ మార్కెట్ వంటి ఎన్నో మార్గాలున్నాయి. స్టాక్ మార్కెట్లో నష్టం వస్తుందనే మాట వాస్తవమే, కానీ మిగిలిన పెట్టుబడి సాధనాలతో పోల్చితే స్టాక్ మార్కెట్లు ఎక్కువ లాభాలను కూడా అందిస్తాయి. అయితే స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వలన రిస్క్ తగ్గించుకోవచ్చు, అలాగే రాబడిని పెంచుకోవచ్చు. కాబట్టి పెట్టుబడి పెట్టే ముందు ఇప్పుడు నేను చెప్పబోయే కొన్ని నియమాలను దృష్టిలో పెట్టుకోండి. డైవర్సిఫికేషన్ అంటే మనం స్టాక్ మార్కెట్లో పెట్టుబడిగా పెట్టాలనుకుంటున్న అమౌంట్ మొత్తాన్ని ఏదో ఒకే కంపెనీలో పెట్టుబడిగా పెట్టకూడదు. ఎందుకంటే పొరపాటున ఏదైనా కారణాల వలన ఆ కంపెనీ షేర్ ప్రైస్ పడిపోతే మనం పెట్టిన పెట్టుబడిలో చాలా వరకు నష్టపోవడం జరుగుతుంది. కాబట్టి అలా కాకుండా మన దగ్గర ఉన్న పెట్టుబడిని 5-6 కంపెనీలలో పెట్టుబడిగా పెడితే ఒక కంపెనీ షేర్ ధర పడి నష్టం వచ్చినా మరొక కంపెనీలో వచ్చే లాభం దానిని కవర్ చేస్తుంది. దీనివలన రిస్క్ అనేది చాలా వరకు తగ్గిపోతుంది. అయితే ఇలా వేరువేరు కంపెనీలను ఎంచుకునేటప్పుడు అవి కూడా వేరే వేరే రంగాలకు చెందిన కంపెనీలైతే ఇంకా మంచిది. ఉదాహరణకి ఒక ఫార్మా, ఐటీ, మీడియా, ఎనర్జీ, ఎఫ్ఎంసీజీ ఇలా వేరువేరు సెక్టార్లకు చెందినవి అయితే మార్కెట్లో ఒక సెక్టార్ నష్టాల్లో ఉన్నా కానీ మిగిలినవి కవర్ చేస్తాయి. కాబట్టి మీ డబ్బుని ఒకేదానిలో కాకుండా వివిధ స్టాక్స్లో పెట్టుబడిగా పెట్టండి. పుకార్లను నమ్మకండి. మీరు గమనిస్తే ఫలానా షేర్ ధర ఆకాశాన్ని అంటుతుంది అని టీవీలలో, పేపర్లలో వార్తలు వస్తుంటాయి. ఒక్కొక్కసారి మీ ఫోన్కి కూడా మెసేజ్లు వస్తుంటాయి. పొరపాటును కూడా మీరు వాటి జోలికి వెళ్ళకండి, అదంతా ఒక ట్రాప్. కొంతమంది ఆపరేటర్స్ ఒక షేర్ తక్కువ ధరలో ఉన్నప్పుడు కొనేసి తరువాత ఆ షేర్ గురించి పుకార్లను పుట్టిస్తారు. ఉదాహరణకి XYZ అనే కంపెనీకి కొన్ని 100,000 కోట్ల రూపాయల ఆర్డర్ దక్కిందని లేదా మరొక పెద్ద కంపెనీతో కలవబోతోందని ఇలాంటి వార్తలు క్రియేట్ చేస్తారు. అది నమ్మి చాలామంది తెలియక నిజం అనుకుని వాటిలో ఇన్వెస్ట్ చేస్తారు. దానితో షేర్ ధర అమాంతంగా పెరిగిపోతుంది. ఇప్పుడు తక్కువ ధరలో షేర్లు కొని పుకార్లు పుట్టించిన వాళ్ళంతా వాళ్ళ షేర్లను ఎక్కువ ధరలో అమ్మేసుకుని బయటకు వచ్చేస్తారు. అది పుకారని తెలిసి షేర్ ఎంత వేగంగా పెరిగిందో అంతే వేగంగా పడిపోవడం జరుగుతుంది. దానితో తెలియక కొన్నటువంటి కొంతమంది పెట్టుబడిదారులు నష్టపోతారు. కాబట్టి మీరు ఆ ట్రాప్లో పడకండి. కొంత లేట్ అయినా సరే మీకు మీరుగా నేర్చుకుని అనాలిసిస్ చేసి అప్పుడు ఇన్వెస్ట్ చేయండి. అప్పు చేసి పెట్టుబడి పెట్టకండి. చాలామంది అప్పు చేసి మరీ స్టాక్ మార్కెట్లో పెడుతుంటారు. ఇది అన్నిటికన్నా పెద్ద తప్పు. ఇలా చేస్తే ఒకవేళ నష్టం వస్తే ఈ నష్టంతో పాటుగా ఆ అప్పుకు వడ్డీ కూడా చెల్లించవలసి ఉంటుంది. పోనీ ఒకవేళ లాభం వచ్చినా అది అప్పుకు చెల్లించవలసిన వడ్డీ కన్నా కూడా ఎక్కువ లాభం రావాల్సి ఉంటుంది. కాబట్టి అప్పు మాత్రం చేసి ఇన్వెస్ట్ చేయకండి. అప్పు చేసి అర్జెంటుగా ఇన్వెస్ట్ చేయవలసిన అవసరం ఏమీ లేదు. స్టాక్ మార్కెట్లు ఎక్కడికి వెళ్ళవు. ముందు కొంత డబ్బు సేవ్ చేసుకుని దానిని ఇన్వెస్ట్ చేయండి. అలాగే మరికొంతమంది చేసే తప్పు ఏమిటంటే పిల్లల చదువు, పిల్లల పెళ్లి, అలాగే కుటుంబ సభ్యుల వైద్యం కోసం దాచిన డబ్బుని స్టాక్ మార్కెట్లో పెడుతుంటారు. దాని వలన ఒకవేళ నష్టం వస్తే మీ వలన మీ కుటుంబ సభ్యులు కూడా బాధపడవలసి ఉంటుంది. కాబట్టి దయచేసి ఇలా అత్యవసర ఖర్చు కోసం దాచిన డబ్బుని స్టాక్ మార్కెట్లో పెట్టకండి. స్టాక్ మార్కెట్లో ఒక అడ్వైజ్ ఉంటుంది. బెస్ట్ టైమ్ టు ఇన్వెస్ట్ ఇన్ ద మార్కెట్ ఈజ్ వెన్ దేర్ ఈజ్ ఎ బ్లడ్ ఆన్ ద స్ట్రీట్స్. అంటే మార్కెట్లు నష్టాల్లో ఉండి అందరూ భయపడి తమ షేర్లను అమ్మేస్తున్న సమయంలో మనం షేర్లు కొనుక్కోవాలని. కానీ చాలామంది చేసే పని ఏంటంటే మార్కెట్ విపరీతంగా పెరిగిపోయి పీక్స్లో ఉన్నప్పుడు టీవీలలో, పేపర్లలో దూసుకుపోతున్న స్టాక్ మార్కెట్లు వంటి వార్తలు చూసి అప్పుడు ఇన్వెస్ట్ చేస్తారు. కానీ అప్పటికే మార్కెట్లు పెరిగిపోయి ఉంటాయి. అప్పుడు లాభాలు రాకపోవడం కాక ఒకవేళ ట్రెండ్ రివర్స్ అయితే దారుణంగా నష్టపోతాం. అందుకే వారన్ బఫెట్ గారు ఒకటి చెబుతారు, మార్కెట్లు విపరీతంగా పెరిగిపోయి అందరూ అత్యాశతో పెట్టుబడులు పెడుతున్నప్పుడు మనం భయంతో మన పెట్టుబడిని వెనక్కి తీసుకుని బయటకు వచ్చేయాలి. అలాగే మార్కెట్లు నష్టాల్లో ఉండి అందరూ భయపడి షేర్లు అమ్మేస్తున్న సమయంలో మనం ఇన్వెస్ట్ చేయాలి. కానీ చాలామందికి ఇలా చేయడానికి ధైర్యం సరిపోదు. మంచి కంపెనీలను ఎంచుకోండి. ఫండమెంటల్గా స్ట్రాంగ్గా ఉన్నటువంటి బ్లూచిప్ కంపెనీలను ఎంచుకోండి. ఇవి కన్సిస్టెంట్గా లాభాలను అందించడంతో పాటుగా డివిడెండ్లను కూడా ప్రకటిస్తూ ఉంటాయి. డివిడెండ్ అంటే తెలియని వాళ్ళు ఆల్రెడీ మన ఛానల్లో డివిడెండ్ గురించి ఒక వీడియో చేశాను, చెక్ చేయండి. అంతేకాదు ఈ బ్లూచిప్ కంపెనీలు అనేవి ఒకవేళ మార్కెట్లో క్రాష్ వచ్చినా సరే ఇవి తక్కువగా ఇంపాక్ట్ అవుతాయి.
ఒకవేళ ఇంపాక్ట్ అయినా సరే వెంటనే రికవర్ అవుతాయి. కానీ అదే ఫండమెంటల్గా స్ట్రాంగ్గా లేనటువంటి తక్కువ ధర ఉండే పెన్నీ స్టాక్స్ అయితే వేగంగా పెరుగుతాయి, కానీ పడడం జరిగితే అంతే వేగంగా పడిపోవడం కూడా జరుగుతుంది. అలాగే పెన్నీ స్టాక్స్ని కొంతమంది ఆపరేటర్స్ కంట్రోల్ చేస్తూ ఉంటారు, కాబట్టి మీరు వాళ్ళ ట్రాప్లో పడి నష్టపోయే అవకాశం ఉంటుంది. కానీ బ్లూచిప్ స్టాక్స్ని కంట్రోల్ చేయడం కష్టం. కొంతమంది ఎలా ఆలోచిస్తారంటే, 10,000 రూపాయలు పెట్టుబడిగా పెట్టాలనుకున్నప్పుడు 10 రూపాయలుండే పెన్నీ స్టాక్స్ అయితే 1,000 షేర్లు వస్తాయి, అదే 1,000 రూపాయలుండే బ్లూచిప్ కంపెనీ స్టాక్స్ అయితే 10 షేర్లే వస్తాయి. ఎక్కువగా షేర్లు వస్తాయి కాబట్టి 10 రూపాయల షేర్లను కొందాం అనుకుంటారు. కానీ షేర్ల సంఖ్య ముఖ్యం కాదు, షేర్ ప్రైస్లో గ్రోత్ అనేది ముఖ్యం. ఈ పెన్నీ స్టాక్స్ పెరిగితే ఒకసారిగా పెరిగిపోతాయి, లేకపోతే కొన్ని సంవత్సరాల పాటు అదే రేంజ్లో ఉండిపోతాయి. కాబట్టి గ్రోత్ ఉన్న షేర్లలో ఇన్వెస్ట్ చేయండి. ఇది ఫ్రెండ్స్, ఈసారి మీరు ఇన్వెస్ట్ చేసే ముందు పైన చెప్పిన నియమాలను గుర్తుపెట్టుకోండి. అలాగే స్టాక్ మార్కెట్ గురించి మరింత నేర్చుకోవడానికి స్టాక్ మార్కెట్ గైడ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. టెలిగ్రామ్లో స్టాక్ మార్కెట్ గైడ్ తెలుగు గ్రూప్లో చేరండి. వాటికి సంబంధించిన లింక్స్ని ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చెక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.